ఇండియాలో మత ప్రాతిపదికన కూడా మైనారిటీలలో ఉంటుంది, మళ్ళీ మెజారిటీలో ఉండదు. హిందువులు అనే వర్గం కులాలుగా చీలిపోయింది, ముస్లింలు అనే వర్గం, అందులో షియాలు ఉంటారు, సున్నీలు ఉంటారు, అహ్మదీలు ఉంటారు, వీళ్ళందరూ చాలామంది ఉంటారు. బట్ 100కి 80% మంది పోలరైజ్ అవుతారు. క్రైస్తవుల్లో కూడా అట్లాగే ఉంటారు, ఈ క్యాథలిక్లు, తర్వాత రకరకాలు ఉన్నారు కదా అందులో కూడా, ప్రొటెస్టెంట్లని, ఇట్లాంటి మేరీమాత భక్తులు, యేసు ప్రభు భక్తులు చాలా రకాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు మళ్ళీ క్రైస్తవంగా ఒకటి అవుతారు, 100కి 80 మంది ఒకటే బేసిస్ మీద ఉంటారు. బీసీ అనేది ఒక మతం కాదు, కొన్ని కులాల సమూహం, అందరూ ఒకటే అని ఎట్లనుకుంటున్నారు? రాజకీయ నాయకులు ఏ మీరందరూ ఒకటే రా ఉండనుండండి అని చెప్తున్నారు. యాదవ తీసుకెళ్ళి గౌడకి ఇస్తున్నాడా? గౌడ తీసుకొచ్చేసి పద్మశాలకి ఇస్తున్నారా పిల్లల్ని? సాంస్కృతిక ఏకీకరణ అక్కడ కుదురుతుంది. అంటే రాజకీయంగా కులాలను పెంచడం కూడా ఒక అతిపెద్ద తప్పే అన్నాడు నిన్న ఆయన. అదే అనేది అయ్యే బీసీల కులాలు పెంచి కూడా తప్పు చేశారు అని ఆయన ఉపన్యాసం పరంగా ఆయన దాంట్లో ఉండేటువంటిది ఏంటంటే, అంటే నేననేది ఆయన ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడాలి తప్పదు, బట్ ప్రాక్టికల్ డిఫరెంట్ ఉంటున్నా. ఆయన అనేది కాపులు పెద్దన్న పెద్దన్న పాత్ర ఎప్పుడు పోషిస్తుంది, అదే వాళ్ళు అంటది పెద్దన్నలకు ఎప్పటి నుంచినో ఉంచుతున్నారా మమ్మల్ని పెద్ద కాపులు అంటారు, మమ్మల్ని మనల్ని ఎప్పుడు పెద్ద కాపులు అని అంటున్నారు, పెద్దన్న పాత్ర మనకే ఇస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి పదవి వచ్చేటప్పుడు ఏ వాళ్ళు కొట్టుకుపోతారు, పాత్ర ఇస్తున్నారు అంతే, అధికారం ఇవ్వట్లేదు. ఈయన మళ్ళీ అదే చేస్తారంటే ఎట్టగా, ఈయన కూడా అదే పోషించమండి, పోషించండి, మీరు పెద్దరకంగా కూర్చోండి, సీటు మాత్రం వేరే వాడు ఎత్తుకు.